నటుడిగా ఆయన ఒక విశ్వరూపం అభినయానికి నాట్యవేదం బాల నటుడిగా పరిచయమై కథానాయకుడిగా ఎదిగి ప్రవేశించిన ప్రతి భాషా చిత్రాలలోనూ తనదైన సంతకంతో లెక్కలేనంత మంది అభిమానులను సొంతం చేసుకుని తన నట జీవితాన్ని సార్థకం చేసుకుని ఒక చరిత్రగా తీర్చిదిద్దుకున్న మహత్తర సాధనలో వేసిన ప్రతి అడుగు తిరిగిన ప్రతి మలుపు ఆయన జీవితంలో ఒక విజయ పతాకం ఒక కీర్తి కిరీటం అరవై తొమ్మిదేళ్ల జీవితంలో అరవై రెండేళ్ల నట జీవితాన్ని పొందుపరుచుకున్న కమల్ ఒక చరిత్ర అసాధ్యాలను సుసాధ్యం చేసిన నట పంతొమ్మిది వందల యాభై నాలుగులో తమిళనాడులో పుట్టిన కమల్ హాసన్ ఆరేళ్లకే తమిళ తెర మీద అరంగేట్రం చేశారు కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో మహానటి సావిత్రి కొడుకుగా నటించిన చిన్నారి కమల్ పరిశ్రమ దృష్టిని ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాడు అవార్డుల పరంపర ఆనాడే ప్రారంభమైంది భారత రాష్ట్రపతి బంగారు పతకాన్ని గెలుచుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన అరంగేట్రమ్ చిత్రంతో వయసొచ్చిన కమల్ ఒక ప్రముఖ పాత్రను పోషించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన కన్యాకుమారి అనే మలయాళ చిత్రంలో పూర్తి స్థాయి హీరోగా ప్రత్యక్షమై మరుసటి సంవత్సరంలో బాలచందర్ అపూర్వారా గంగల్ చిత్రం తర్వాత తిరిగి చూసుకోని పరుగును సొంతం చేసుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన బాలచందర్ చిత్రం మరో చరిత్ర కమల్ హాసన్ కి తెలుగులో పెద్ద పీటనే వేసింది తెలుగు బాగా నేర్చుకుని మరో చరిత్ర సినిమాలో కమల్ తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు అందులో ఒక సీన్లో తెలుగు భాషలో బాగా ప్రాచుర్యం పొందిన యాసలన్నింటినీ కమల్ అవశోసన పట్టి మరీ చెప్పడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది మరో చరిత్ర సంచలనం సృష్టించడానికి కమల్ నట ప్రతిభ ఎంతగానో దోహదపడింది తెలుగులో వచ్చిన మరో చరిత్ర చిత్రాన్ని హిందీలో బాల్చందర్ ఏక్ తుజేకా లియో పేరుతో రీమేక్ చేశారు ఈ సినిమా హిందీలో విజయ దుందిబులు మ్రోగించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయ బ్యానర్ మీద ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన సాగర సంగమం తెలుగు ప్రేక్షకులను తన్మయత్వంతో ముంచింది తర్వాత మళ్లీ కె విశ్వనాథ్ కమల్ కాంబినేషన్ లో పంతొమ్మిది వందల ఎనభై మళ్ళీ అదే సంస్థ పూర్ణోదయ నిర్మించిన స్వాతి ముత్యం తెలుగు సినిమాలలో మరో మైలు రాయిగా నిలిచి తెలుగు సినిమాని సుసన్నం చేసిన చిత్రంగా ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది ఈ రోజున పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అని చెప్పుకుంటున్న ట్రెండ్ కి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే భారతీయుడు చిత్రం శ్రీకారం చుట్టింది అందులో కమల్ వయసు మళ్లీన పాత్రకి అవసరమైన మేకప్ కి సంబంధించి తీసుకున్న శ్రద్ధ జాగ్రత్త ఆ పాత్రని వెయ్యింతలు పెంచింది ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా భారతీయుడు టూతో రెడీ అవుతున్నాడు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఇంట్రోకి మంచి రెస్పాన్స్ వచ్చింది విక్రమ్ విజయంతో సూపర్ ఫామ్లోకి వచ్చేసిన కమల్ హాసన్ ఇప్పుడు భారతీయుడు టూతో పాటు మణిరత్నం కలయికలోనూ సినిమా చేస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన నాయకుడు తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న ఇది లేటెస్ట్ గా ఈ మూవీకి ధగ్ లైఫ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు కమల్ కమల్ నట జీవితం ఎందరికో ఆదర్శంగా మారడానికి ఆయన ఎంచుకున్న మార్గమే కారణం నలుగురితో పాటు తాను కూడా అన్న ధోరణికి స్వస్తి చెప్పి కమల్ ఎప్పుడూ తనదైన ప్రత్యేకమైన బాణిని ధోరణి ప్రేక్షకులకి పరిచయం చేస్తూ క్రమంగా అలవాటుగా మార్చేశారు గుడ్డివాడిగా చెవిటివాడిగా పిచ్చివాడిగా ఓ రకంగా కాదు ఏ పాత్రైనా తానే కనిపించాడు